వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్ ఈరోజు ఆదివారం ఏప్రిల్ తొమ్మిది పదవినోదం ప్రశ్నలు జవాబులు చూద్దాం సత్కారం మూడు అక్షరాలు ఇచ్చారు మూడు అక్షరాలు ఇచ్చారు ఇప్పుడు ఒకటి నిలువు ఉక్కిడి బిక్కిరి కింద మీదులు కాబట్టి ఇక్కడ సత్కారానికి సన్మానం అని రాస్తున్నాను ఇప్పుడు ఉక్కిడి బిక్కిడికి సతమతం అని రాస్తున్నాను అప్పుడు రెండు సరిపోతుంది ఇప్పుడు రెండు నిలువు చూద్దాం భర్త కృష్ణుడి పెంపుడు తల్లి తండ్రి నందుడు ఇప్పుడు తొమ్మిది అడ్డం మన్మధుడు అంటే ఇక్కడ మూడు అక్షరాలు మా మొదటి అక్షరం మూడో అక్షరం డూ వచ్చింది కాబట్టి మరుడు మరుడు ఇప్పుడు ఏడు అడ్డం చూద్దాం శకుంతులను పెళ్లాడినవాడు దుష్యంతుడు దుష్యంతుడు మూడు నిలువు ఎడతెగని ఎప్పటికీ ముగిసిపోని అంతులేని అంతులేని ఇప్పుడు పది నిలువు చూద్దాం తేడులో తడబడింది ఇక్కడ రూ ఆల్రెడీ వచ్చింది ఇప్పుడు పద్నాలుగు ఏంటో చూద్దాం డ్యాష్ బూడెల గంపలో పడ్డాడని చామర్తాయి తంతే బూడెలో బూడెల గంపలో పడ్డాడని ఉన్నాడు కదా సో తంతే ఇప్పుడు తేడులో తడబడిందంటే తే రూ ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇక్కడ లో అడ్డాం ఇప్పుడు పంతొమ్మిది అడ్డం చూద్దాం లోటుపాట్లు అంటే లోపాలు లోపాలు పదిహేను నిలువు ఉన్ని అంటే ఊలు ఉన్ని అంటే ఊలు ఇరవై నిలువు చూద్దాం నదిలో చీలిక పాయ పాయ ఇప్పుడు నాలుగు నిలువు చూద్దాం వేడుకోలు అంటే గోడు అని రాసుకోవచ్చు వేడు అని రాసుకోవచ్చు ఇక్కడ గోడు రాస్తున్నాను ఎందుకంటే మూడు అడ్డం ఖండంలో ఒక దేశం అంటే అమ్మ వచ్చింది గోవు వచ్చింది కాబట్టి అంగోలా అని రాయొచ్చు కాబట్టి ఇక్కడ గోడు అని రాస్తున్నాను నేను అంగోలా ఇప్పుడు పదిహేను పదహారు నిలువు చూద్దాం కరుణ అంటే నాలుగు అక్షరాలు ఇచ్చాడు కాబట్టి కనికరం రాయచ్చు కణికరం ఇప్పుడు ఇక్కడ అయిపోయింది ఈ ఈ పైన చూసేద్దాం ఐదు నిలువు రాజహంస రాజహంస అంటే నాలుగు అక్షరాలు ఇచ్చాడు కాబట్టి కలహంస అని రాస్తున్నాను ఎనిమిది అర్థం బాలచంద్రుడు అంటే నెల నాలుగు అక్షరాలు ఇచ్చాడు రెండు అక్షరం లా కూడా వచ్చింది సో నెల వంక బాలచంద్రుడు అంటే నెల వంక ఆరు నిలువు వక్రం అంటే వంకర ఆల్రెడీ వచ్చింది ఇప్పుడు ఆరు అడ్డం చూద్దాం నూరు అంటే వంద నూరు అంటే వంద ఇప్పుడు పన్నెండు అడ్డం చూద్దాం భానుడు రా ఆల్రెడీ వచ్చింది రెండు అక్షరాలు ఇచ్చాడు కాబట్టి రవి ఇప్పుడు పదమూడు నిలువు చూద్దాం పదమూడు నిలువు వెలుగు కాంతి అంటే ఇక్కడ రెండు అక్షరాలు ఇచ్చాడు మొదటి అక్షరం వి వచ్చింది కాబట్టి విభ విభ అన్నా కూడా కాంతి అన్నా కూడా ఒకటే సో నేను ఇక్కడ విభ అని రాశాను ఇప్పుడు పదిహేడు అర్థం చూద్దాం అదనంగా ఇచ్చేది కొసరు అదనంగా ఇచ్చేది కొసరు ఇప్పుడు పదిహేడు నిలువు చూద్దాం లేకపోవడం కొరత కొరత ఇప్పుడు ఇరవై ఒకటి అడ్డం శరీరం మనసు అలసిపోయినప్పుడు కళ్ళ పైన కమ్ముకునేది నిదుర నిద్ర అంటే రెండు అక్షరాలు ఇస్తే నిద్ర అని రాసేవాళ్ళం ఇక్కడ మూడు అక్షరాలు ఇచ్చారు కాబట్టి నిదుర అని రాయొచ్చు ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు అడ్డం చూద్దాం చెట్టు అంటే ఇక్కడ ఆల్రెడీ తా వచ్చింది కాబట్టి తరువు రాయొచ్చు ఇప్పుడు పద్దెనిమిది నిలువు దృష్టాంతం రు వచ్చింది ఊ వచ్చింది మూడు అక్షరాలు దృష్టాంతం అంటే రుజువు ఇరవై రెండు అడ్డం కేశాలు కేశం అంటే మామూలుగా జుట్టు కేశాలు అన్నాడు కాబట్టి జుట్లు అని రాయచ్చు జుట్లు ఇప్పుడు ఇరవై ఆరు నిల్వ చూద్దాం చవి అంటే రు వచ్చింది రెండు అక్షరాలు రుచి అని రాస్తున్నాను అంటే చవి చూడడం అంటారు కదా అందుకనే రుచి అని నాకు అనిపించింది సరిపోయింది కూడా ఇక్కడ ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు అడ్డం చూద్దాం ఒక సాధు జంతువు ఇక్కడ రెండు అక్షరాలు వచ్చింది రెండో అక్షరం కా వచ్చింది ఇప్పుడు చూద్దాం జింక రాయొచ్చు జింక ఇప్పుడు ఇరవై తొమ్మిది అడ్డం చూద్దాం బంగారు అంటే ఇక్కడ మూడు నాలుగు అక్షరాల్లో మూడు రమ్ వచ్చింది కాబట్టి అపరంజీ అని రాయొచ్చు అపరంజి అని రాయచ్చు ఇప్పుడు ఇరవై తొమ్మిది నిలువు చూద్దాం అజ్ఞానం అంటే అవిద్య అని రాస్తున్నారు అవిద్య అని ఎందుకు రాస్తున్నాను అంటే మొదటి అక్షరం ఆ వచ్చింది రెండో అక్షరం వి ఎందుకు రాశాను అంటే ముప్పై రెండు అడ్డం పెడితే నీరు ఏమవుతుంది ఆవిడవుతుంది ఆవిడి అని రాయాలనుకున్నాను అందుకుని ఇక్కడ అవిద్య అని రాశాను ఇప్పుడు ఇక్కడ ఈ ఈ రెండు మిగిలిపోయింది చూద్దాం ఇరవై మూడు కోషాగారం అంటే ఖజానా అని రాయొచ్చు అప్పుడు ఇరవై ఎనిమిది అడ్డం అధికం మెండు అంటే జాస్తి అని రాయచ్చు జా వచ్చింది రెండు అక్షరాలు కాబట్టి జాస్తి ఇరవై ఏడు నిలువు ఇరవై ఏడు నిలువు విక్రయం అంటే అమ్మకం అమ్మకం ఇప్పుడు ముప్పై ఒకటి అడ్డం తల్లి అంటే రెండు అక్షరాలు రెండో అక్షరం మా ఆల్రెడీ వచ్చింది కాబట్టి అమ్మ తల్లి అంటే ఇప్పుడు ముప్పై ఒకటి నిలువు చూద్దాం నింద అంటే ఆ వచ్చింది కాబట్టి అపవాదు ముప్పై ఐదు అడ్డం చూద్దాం స్మృతి అంటే జ్ఞాపకం ప కం ఆల్రెడీ వచ్చేసింది జ్ఞా ఒకటి రాస్తే సరిపోతుంది ఇక్కడ స్మృతి అంటే జ్ఞాపకం ఇప్పుడు ముప్పై నిలువు చూద్దాం తెలుసుకోవాలనే కోరిక జీ ఆల్రెడీ వచ్చింది మూడు అక్షరాలు ఇచ్చాడు కాబట్టి జిజ్ఞాస జిజ్ఞాస ఇప్పుడు ముప్పై మూడు అర్థం చూద్దాం జ్ఞానం కలిగిన వాడు జ్ఞాని జ్ఞా ఆల్రెడీ వచ్చేసింది ముప్పై ఏడు అడ్డం పార్టీలో వ్యతిరేక గలం అసమ్మతి 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 ముప్పై నాలుగు నిలువు చూద్దాం ఇప్పుడు నెమ్మది స్థిమితం నీ వచ్చింది మా వచ్చి మా వచ్చింది అక్షరాలు ఇచ్చాడు కాబట్టి నిమ్మలం నిమ్మలంగా అంటా కదా అది ముప్పై ఏడు నిలువు చూద్దాం ఇప్పుడు చాలీ చాలని అంటే అర కొర నాలుగు అక్షరాలు ఇచ్చాడు ఫస్ట్ అక్షరం ఆ వచ్చింది కాబట్టి అర కొర అర కొర ఇప్పుడు ముప్పై తొమ్మిది అడ్డం చూద్దాం భార్య అంటే రెండు అక్షరాలు ఇచ్చాడు కాబట్టి రెండు అక్షరం రా వచ్చింది కాబట్టి దార భార్య అంటే పర్యాయ పదాలు దార అని కూడా ఉన్నది ఇప్పుడు నలభై అడ్డం ఆ కారణంగానే అందువల్లే అంటే అందుకే అని రాస్తున్నాను ఎందుకంటే మూడు అక్షరాలు ఇచ్చాడు మధ్యలో అక్షరం దూ వచ్చింది సో అందుకే అని రాస్తున్నాను ఇప్పుడు నలభై నిలువు సౌందర్యం అంటే అందం సో అందుకే కూడా సరిపోయింది సౌందర్యం అంటే అందం సరిపోయింది నలభై నాలుగు అడ్డం ధలసరి అంటే మందం దళసరిగా ఉండడం అంటే మందంగా ఉండడం ఇప్పుడు నలభై ఒకటి నిలువు చూద్దాం జెండా అంటే కేతనం కేతనం నలభై ఏడు అడ్డం దోశలు వేసేందుకు ఉపయోగించే ఇనుప రేకు పెనం పెన్నం నలభై నాలుగు నిలువు చూద్దాం ఔషధం అంటే మందు నలభై ఆరు అడ్డం వీలు అవకాశం గల్లీ అంటే సందు మూడు అక్షరాలకి సరిపోతుంది సందు అనే వర్డ్ సో స సందు రాశాను ఇప్పుడు నలభై మూడు అడ్డం చూద్దాం దుకాణం అంటే కో ఆల్రెడీ వచ్చింది కొట్టు కొట్టు ఇప్పుడు నలభై ఐదు అడ్డం చూద్దాం ఇంట్లో వస్తు సరంజామాను అడ్డదిడ్డంగా పారేయడం చిందరవ చిందర వందర ఇప్పుడు నలభై రెండు నిల్వ చూద్దాం పుట్టుక అంటే భవం భవసాగరాలు అంటారు కదా భవం అన్నా కూడా పుట్టుక అనే అర్థం వస్తుంది నేను ఈరోజు పదవి వినోదంలో నేను కొత్తగా నేర్చుకున్న పదం ఏంటంటే పుట్టుక అంటే భవం అంటారంట అదొకటి నేను కొత్తగా నేర్చుకున్నాను ముప్పై ఆరు నిలువు ఒక ఔషధ మొక్క అంటే ఇక్కడ నాలుగు అక్షరాలు ఇచ్చాడు నాలుగు అక్షరం దా వచ్చింది కాబట్టి కలబంద ముప్పై ఎనిమిది అడ్డం అంకురం అంటే మొలక మొలక సో ఈ కిందంత అయిపోయింది ఈ వారం మొత్తంలోకి ఒకే ఒక ఏకాక్షరం ఇచ్చాడు పదకొండు పదకొండు ఏంటో చూద్దాం అడ్డం ఆడుతో నమస్కారం అడ్డం ఆడు మనం ఇక్కడ ఏం రాసాం వంద రాసాం దానికి నమ్ చేడిస్తే నమస్కారం అవుతుంది సో వందనం సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈనాడు ఆదివారం ఏప్రిల్ తొమ్మిదో తారీఖు పద ప్రశ్నలు జవాబులు మళ్ళా ఇంకో వీడియోతో కలుద్దాం